లింగాలగనపురం మండల కేంద్రంలో కుర్మ సంఘం భవనంలో బీజేపీ మండల అధ్యక్షుడు గొరిగే సంపద అధ్యక్షతన కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి గుండె విజయరామారావు పాల్గొని మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణకు చాలా ద్రోహం చేశాడని, గన్పూర్ ప్రజలు కేసీఆర్ కు బుద్ధి చెప్పాలని, అందుకోసం పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఎదనూరి నాగరాజు, చౌదరపల్లి సతీష్, వెంకటరెడ్డి, నల్లబాబు, లింగాల ఆదిత్య మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీ అందరు కూడా హృదయపూర్వకంగా వందనాలు, శుభాకాంక్షలు. బీజేపీ పార్టీ పక్షాన ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థిగా నేను గతంలో కూడా ఇక్కడ ఎన్నికలలో నిలబడిన, ఉద్యమం చేసిన సందర్భంగా నాతో కలిసి పనిచేసిన మిత్రులు కనిపిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో మీరు మనం అందరం కలిసి పనిచేస్తున్నారు. తెలంగాణ ఉద్యమం తర్వాత అందరూ తమ ఉద్యమ శక్తిని అంతా మూటగట్టి లేదా ఉద్యమ శక్తిని మరిగొస్తున్నారు. ఇప్పుడు కోతల కష్టం ఉద్యమ శక్తిని ఓ కళ్ళంలాగా జమ చేసాం అందరం. అయితే ఆ కళ్ళం పైన మొత్తం కళ్ళం తయారాక తయారయ్యే వరకు అందరితో కలిసి పని వరి కళ్ళం వరి కుప్ప తయారు కాగానే కుప్ప మీద కూర్చొని అందరినీ నవ్వు కుప్ప ఆధీనంలోకి తీసుకుంటాం. వరి కుప్పని ధాన్యాన్ని ధనాగారాన్ని తన ఆధీనంలో తీసుకున్నటువంటి చంద్రశేఖరరావు గారు మరి 2 సార్లు ముఖ్యమంత్రిగా అయిన సందర్భంగా అనేక హామీలు ఇచ్చింది, అనేక మాటలు ఇచ్చింది. అవన్నీ కూడా చాలా సందర్భాలలో మీరందరూ చర్చించిన చర్చనీయాంశాలైన నిజమైన జాతీయ వాదాన్ని కాపాడుకునే ఒక రాజకీయ సంస్థను కాపాడుకోవచ్చిన బాధ్యత కూడా మరి మనందరిపైన ఉంది. అందుకొరకే బీజేపీ పార్టీని గెలిపించాలి, బీజేపీ పార్టీకి అండగా ఉండాలి. బీజేపీ పార్టీ పక్షాన మా నాయకులకు ఓట్లు అడిగేందుకు మాకే ఎక్కువ హక్కు ఉంది. ప్రజాక్షేత్రం మాకు ఆ నైతిక మద్దతు ఉంది. మోడీ మా వెంట ఉన్నాడు కాబట్టి మాకు ఓట్లు వేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఏ కొంతమంది ఊళ్ళో ఏమున్నదే బీజేపీ పార్టీ చాప కింద నీళ్ళు పోయిన అన్నారు. ఏమంటున్నారో మీరు కూడా వింటున్నారు. బయట పార్టీ మిత్రులుగా మా నాయకులు ఇతర పార్టీలు నిన్న కావాలి సమావేశం పెడితే సమావేశం నుంచి బయటకి మధ్యంతరంగానే బయటకు వెళ్ళిపోయారు. బయట ఏం మాట్లాడుతున్నారో మనం మీరు విన్నారు సమాచారం. కాబట్టి రేపు ఒక స్టేషన్ కన్పూర్ను గెలిపించడమే కాదు, ఉమ్మడి జిల్లా ప్రజానీకం తెలంగాణ సమాజం మొత్తం మరియు టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, చంద్రశేఖరరావు మూట, అలీబాబా దొంగల గుంపు